నేను ఫేమస్ బాక్సర్ను, నేను ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగిన బాక్సర్ను. నా పనుల ముందు ఈ పర్లకం తలుపెద్దాం. అరే, ఈ తలుపెందుకు తెరుచుకోవట్లేదు? అయ్యో, అయితే నాకు ఈ పర్లోకంలో స్థానం లేదా? అరే, ఇప్పుడు నేను నాకు పర్లోకంలో స్థానం లేదు. నేను ఒక చారిటీ ఉన్నది. నేను సమాజంలో ఎంతో మందికి ఇల్లు కట్టించాను, పేదలకు బట్టలు ఇచ్చాను, వృద్ధులకు ఆశ్రమాలను కట్టించాను. కాబట్టి ఈ తలుపు నా పేరు యొక్క బలంతో తప్పకుండా తెచ్చుకుంటుంది. కాబట్టి నేనెందుకు ఈ తలుపు తీయలేదు? అరే, ఈ తలుపు తెచ్చుకోవట్లేదంటే ఏంటి? నాకు పల్లకం స్థానం లేదా? అరే, నాకు పల్లకంలో స్థానం లేదా? నేను నన్ను ప్రపంచమంతా ఎన్నుకుంది. నేను ప్రపంచ నా సౌందర్యమే పరలోకానికి తీసుకొస్తుంది. అయ్యో, పరలోకంలో స్థలం లేదు. పరలోకంలో స్థలం లేదండి. నేను ఈ లోకంలోనే ఎంతో ప్రయత్నించాను. కొన్ని డాక్టర్లు నేను ఎంతో మంది రోగాలు బాగు చేశాను. నా ఎదుట స్థానం లేదా? నేను
సువార్త ప్రకటించటము ప్రపంచ నమూలం తిరిగాను. ఎన్నో ఆత్మలను దేవుని వద్దకు నడిపించాను. నేనైతే ఏం పాపం చేయలేదు. నేనెందుకు పశ్చిమ తప్పాలి? కాబట్టి నేను పాపం చేయనందు కనుక నాకు ఈ తప్పు తప్పకుండా తెరుచుకుంటుంది. నేను తప్పకుండా పరలోకానికి వెళ్తాను. అయ్యో, ఈ తప్పు తెరుచుకోవడం లేదు ఎందుకు? నేనైతే ఏం పాపం చేయలేదు. ఎందుకు తప్పు తెరుచుకోవడం లేదు? అయితే నాకు పరలోక రాజ్యంలో ఉన్న స్థానం లేదా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నా రాష్ట్రంలోని చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు అందరినీ నా పథకాల ద్వారా ఎంతో ఆనందింపజేశాను. కాబట్టి నాకు ఈ తలుపు ఖచ్చితంగా తెరుచుకుంటుంది. అరే, ఈ తలుపు తెరుచుకోవట్లేదేం? నాకు పరలోకంలో స్థానం లేదా? బహుశా నేను ఏదో తప్పు చేస్తుంటాను.